السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله. أما بعد، ఆదర్శ ముస్లిం ఈ ముఖ్య శీర్షికలో ముస్లిం స్వయం తన పట్ల. ఈ అంశంలో ఇప్పటి వరకు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఈరోజు మన క్రమంలో 14వ ఎపిసోడ్లో ముస్లిం యొక్క దుస్తులు ఎలా ఉండాలి, ఈ విషయంలో కొన్ని ఇస్లామీయ బోధనను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆదర్శ ముస్లిం కేవలం నమాజ్, ఉపవాసాలు, హజ్, ఉమ్రాలు ఇలాంటి విషయాల్లోనే ఇతరులకు ఆదర్శంగా ఉండడం కాదు. చివరికి తాను ప్రతిరోజు ఏ దుస్తులు ధరిస్తూ ఉంటాడో, వాస్తవానికి దుస్తులు ధరించే అసలైన ముఖ్య ఉద్దేశం మనం ఇతరులకు చూపించని, కనబరచని విషయాలను దాచిపెట్టుకోవాలి. దీనితో పాటు స్వయంగా అల్లాహు తాలా ఏ ఉద్దేశం అయితే తెలిపాడు సూరతుల్ ఆరాఫ్లో, ఒక అందంగా కనబడాలి చూసేవారికి. అయితే ఈ బాహ్య అందరూపాలతో పాటు మన ఆంతర్యం హృదయంలో అల్లా యొక్క భయభీతి కూడా ఉండాలి అని మాటిమాటికి బోధించడం జరిగింది. అయితే ఎప్పుడైనా ముస్లిం తన ఇంటి వారితో గడుపుతున్నప్పుడు, బయట ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, నమాజుకు వెళ్ళినప్పుడు, ఇంకా ఏదైనా సమావేశంలో పాల్గొన్నప్పుడు, తన శక్తిలో ఉన్న ప్రకారంగా ధర్మసమ్మతమైన పద్ధతిలో ఇస్లామీయ హద్దులో ఉండి ఏ మంచి అలంకరణ పాటించగలుగుతాడో పాటించాలి. ఈ అలంకరణ నేను ముందే చెప్పాను, మూడు విషయాలు: ధర్మసమ్మతంగా ఉండాలి, ఇస్లామీయ హద్దుల్లో ఉండాలి, మరియు ఇందులో ఎలాంటి గర్వం అనేది, ఇతరులను చిన్న చూపుతో చూడడం అనేది, తనకు తాను ఈ డ్రెస్సులతో, సూట్ బూట్లతో ఇతరులపై ఏదైనా తన యొక్క బడాయితనం చలాయించే మాదిరిగా పెద్దిరికాన్ని నడుపుతున్నట్లుగా అలా కాకుండా తాను ఒక ఉత్తమ రీతిలో కనబడే విధంగా ఉండాలి. ఈ సందర్భంలో మనం ఖురాన్లోని ఈ ఆయతను కూడా అర్థం చేసుకుంటే ఇంత బాగుంటుంది. యా బనీ ఆదమ ఖుదు జీనతకుమ్ ఇంద కుల్లి మస్జిద్, సూరత్ ఆరాఫ్లోని ఆయత్, 7వ సూర ఆయత్ నంబర్ 31. ఓ ఆదమ్ సంతానమా, మీరు మస్జిద్లకు వెళ్ళినప్పుడు అలంకరణతో వెళ్ళండి, తినండి, త్రాగండి, మితిమీరకండి, అల్లా మితిమీరే వారిని ఇష్టపడడు. ఆ వెంటనే అల్లా ఏం చెప్పాడు ఆయత నంబర్ 32లో, కుల్ మన్ హర్రమ జీనత అల్లాహి అల్లతి అఖ్రజ లిఇబాది, అల్లాహు తఆలా ఏ అలంకరణను మీ కొరకు యోగ్యపరిచాడో, తన దాసుల కొరకు ప్రత్యేకంగా అల్లాహు తఆలా ఏర్పరిచాడో, వత్తయ్యిబాతి మినర్ రిజ్క్, మీ ఉపాధిలో, ఆహారంలో పరిశుభ్రమైన వాటిని హరాం చేసే హక్కు ఎవరికి ఉంది? ఈ హక్కు అల్లా తప్ప ఎవరికి లేదు. అల్లా హలాల్ చేసిన వాటిని అల్లాహు తహాలా ఏ అలంకరణను సమ్మతించాడో దానిని మీరు స్వయంగా ఎందుకు నిషేధించుకుంటారు? మీరు స్వయంగా దానిని నిషేధించి ఇతరుల కొరకు ఎందుకు అడ్డుకుంటారు అన్నటువంటి ఆయత్ అల్లా అవతరింపజేశాడంటే, గమనించండి, ఇస్లాం ఈ విషయంలో కూడా మనకు ఒక ప్రాముఖ్యతను తెలియజేస్తూ, మనం ఇస్లామీ హద్దుల్లో ఉండి మంచి దుస్తులతో, మంచి రూపంలో ఇతరుల ముందు రావాలి అని మనకు ఆదేశిస్తుంది. దీని గురించి
హెచ్చు తగ్గులు ఉండకూడదు. అందుకొరకే మరో చోట అల్లాం చెప్పాడు, వల్లదీన ఇదా అన్ఫఖు లం యుస్రిఫు వలం యక్తురు వకాన బైన దాలిక ఖవామ. వారు ఖర్చు పెడుతున్నప్పుడు వలం యుస్రిఫు, హద్దులు మీరరు, వలం యక్తురు, పిసినారితనం వహించరు, వకాన బైన దాలిక ఖవామ, మధ్యే మార్గంలో ఉండి ఖర్చు పెడతారు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ తర్వాత ఒక హదీత్ను మనం వినేదుంటే, ఈ అంశం, ఈ విషయం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో ఇతరుల ముందు వచ్చేటప్పుడు ఒక మంచి దుస్తుల్లో మంచి రూపంలో రావాలి అని, సాధ్యమైన రీతిలో ఇస్లామీయ హద్దుల్లో ఉండి ధర్మసమ్మతంగా. ఏంటి హదీత్? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లా యదుఖులుల్ జన్న, అతడు స్వర్గంలో ప్రవేశించడు. ఎవరు? ఎవరి హృదయంలోనైతే ఆవ గింజంత కూడా గర్వం ఉంటుందో, ఆవ గింజంత గర్వం ఎవరిలో ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించడు. ఈ మాట విన్న వెంటనే సహాబాలు ఆశ్చర్యపోయి, ప్రవక్త, మాలో అల్లా ఎవరికైతే ప్రసాదించి ఉన్నాడో తన అనుగ్రహాలు, అతడు మంచి దుస్తులు ధరించాలని, మంచి బూట్లు వేసుకోవాలని కోరుకుంటే ఇది కూడా గర్వంలోనే వస్తుందా అని అడిగారు. అప్పుడు ప్రవక్త చెప్పిన సమాధానం చూడండి, ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల్, అల్లా ఎంతో అందమైన వాడు, సుందరమైన వాడు, మీరు అందాన్ని పాటిస్తే, అలంకరణను పాటిస్తే అల్లాకు ఇది ఇష్టం కూడాను. మాటి మాటికి గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో అలంకరణ ఒక ఫ్యాషన్, ఒక వృత్తి, అక్రమంగా అధర్మంగా తన శరీరాన్ని వంపు సొంపులను ప్రదర్శించి అక్రమ డబ్బు సంపాదించే మార్గంగా చేసుకున్నారు కొందరు. అదంతా కూడా హరాం. అందుకొరకే నేను మాటి మాటికి ధర్మసమ్మతమైనది, ఇస్లామీయ హద్దుల్లో ఉన్నది, గర్వంతో కూడుకున్నది కాదు, మరీ పిసినారితనం కూడా మంచిది కాదు, ఇవన్నీ విషయాలు శ్రద్ధ వహించండి. ప్రవక్త ఏమన్నారు? అల్లా ఎంతో అందమైన సుందరుడు, అలంకరణను, అందచందాలను ఇష్టపడతాడు. గర్వం అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను చిన్న చూపుతో చూడటం. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గర్వం దేనిని అంటారో విషదపరిచి, అందం అనేది ఏంటి, అలంకరణను ప్రదర్శించడం, దాని హద్దుల్లో ఉండి అల్లాకు ఎలాంటి ఇష్టమైన విషయమో విషదపరిచారు. అందుకొరకు అయ్యో సాదాసీదాగా ఉండాలి కదా, మనమంతా ఏదో చూపుగోలుతనం చెయ్యొద్దు కదా అని కొందరు మరీ మురికి బట్టల్లో, వెంట్రుకల విషయం ఇంతకుముందే వచ్చేసింది, తన యొక్క రూపాన్ని ఎంతో చెడ్డగా ఉన్నప్పటికీ అలాగే ప్రజల ముందు రావడం వాస్తవానికి ఇస్లాం ఇష్టపడదు. ప్రవక్త వారి ఈ హదీతి విన్నారు కదా, ఇప్పుడు మీరు సహాబాలు ఎలా అర్థం చేసుకుని ఉంటారు, సలఫి సాలిహీన్ ఎలా ఆచరించి ఉంటారు? సంఘటనలు చాలా ఉన్నాయి. ఇమాం అబూ హనీఫా రహమహుల్లా ఒక సందర్భంలో వారి యొక్క క్లాసులో ఒక వ్యక్తి ఎలాంటి రూపంలో వచ్చాడంటే ఆయనకు చూసి చాలా వికారంగా కలిగి బాధ కలిగింది, చూడలేకపోయారు. వెంటనే 1000 దిర్హములు తీసి అతనికి ఇచ్చి, నీవు వెళ్ళి మంచి ఏమైన దుస్తులు తీసుకొని నీ యొక్క వేషధారణను కొంచెం సవరించుకొని వచ్చేసి అని చెప్పారు. ఆ వ్యక్తి ఎదుటి నుండి ఏమన్నాడో తెలుసా? అయ్యా మీ డబ్బు అవసరం లేదు, నేను చాలా డబ్బు గలవాణ్ణి అని అన్నాడు. అప్పుడు అబు ఇమాము హనీఫా అన్నారు, ఏంటి నీకు ప్రవక్త వారి హదీతు తెలియదా? ఇన్న అల్లాహ యుహిబ్బు అన్ యరా అథర నిఅమతిహి అలా అబ్ది,
అల్లా ఒక దాసునికి ఏదైనా అనుగ్రహం ప్రసాదించి ఉన్నాడంటే దాని యొక్క చిహ్నం కనీసం ఏదైనా గుర్తు అతనిపై ఉండడం అల్లాకు ఇది ఇష్టం అల్లా నీకు ఇంత మంచి డబ్బు ప్రసాదించి ఉన్నాడు అని అంటున్నావు కనీసం నీవు మంచి బట్టలు తొడుక్కొని నీ వేషధారణ కొంచెం సవరించుకొని రాలేకపోతావా ఏం గతిలేని వాడివిగా ఈ స్థితిలో నీవు వచ్చి ఏం చెప్పదల్చుకుంటున్నావు ఇక్కడ గమనించండి సాదా సీదా ఉండడం వేరు ఎక్స్ట్రా అలంకరణ ప్రదర్శించకుండా ఉండడం వేరు మరియు అల్లాహకు ఇష్టమైన రీతిలో మన యొక్క ఆర్థిక స్థోమత ఎంత ఉందో అందులోనే ఉంటూ మనం ఒక మంచి దుస్తుల్లో మంచి వేషధారణలో మన మంచి ముఖ కవళికలు కానీ మన యొక్క ఈ బాహ్య రూపం ఉత్తమ రీతిలో ఉండి బయటికి రావడం మంచి విషయం ఇది అయితే ఈ ఆయతుల్లో హదీసుల్లో సంఘటనల్లో ప్రత్యేకంగా ఎవరైతే దాయిలుగా ఉలమాలుగా ఒకరికి ఇస్లాం గురించి చెప్పేవారుగా ఉన్నారో ఎవరి ద్వారానైతే ఇస్లాం యొక్క మాట వెళ్తుందో చూసేవారు వినేవారు ఇస్లాం గురించి ఇతని ద్వారా మనకు తెలుస్తుంది అని అనుకుంటారో ప్రత్యేకంగా అలాంటి వారు దుస్తుల విషయాల్లో వేషధారణ విషయాల్లో ఇస్లాం యొక్క ఈ పద్ధతులను పాటించడం చాలా అవసరం ఎందుకు చూసేవారు అయ్యో ఇస్లాం అంటే వీణువాదిరిగా ఉంటుందా ఇదా ఇస్లాం అని పేర్లు పెట్టే విధంగా ఉండకూడదు అందుకొరకే ఇస్లాం మనకు ఏ ప్రకృతిపరమైన కొన్ని విషయాల గురించి చెప్పి ఉన్నదో వాటిని స్వయం మనం ఆ సమయ సందర్భాల్లో పాటిస్తూ ఉండాలి ముస్లిం స్వయం తన పట్ల ఈ అంశం పూర్తి కాలేదు వచ్చే 15వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం వింటాము అప్పటి వరకు మీతో సెలవు తీసుకుంటూ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు